చందమామ కథ చలమయ్య గోదానం. నాగవరం గ్రామంలో ఉండే చలమయ్యకు డబ్బు కాపీనం ఎక్కువ. ఆయనకొకసారి జబ్బు చేసింది, అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న నీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే వస్తే సద్బ్రాహ్మణుడు ఒక ఆయనకు గోదానం చేశాడు, వెంటనే తగ్గిపోయింది అన్నది. నా జబ్బుకి గోదానానికి సంబంధం ఏమిటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవడం అన్నమాట ఆయనకు దిగులు పుట్టించింది. ఒరేయ్, మనం చేసిన పాపాలు జబ్బుల రూపంలో మనను బాధిస్తాయి, అంటే జబ్బు మనను పుణ్యకార్యాలు ఏమైనా చేయమని హెచ్చరిస్తుందన్నమాట. నీ సంగతి నాకు తెలియనిదేముంది, డబ్బు కూడబెట్టడమే తప్ప ఎవరికి సహాయపడి ఎరగవు, అంతా నేను ఆయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్య పిల్లలు కూడా ఆయనను తల్లి చెప్పినట్టే చేయమని బలవంత పెట్టారు. చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుణ్ణి పిలిచి ఒక చూడి ఆవును దానం చేసి, బ్రాహ్మణోత్తమం, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకొని దూడను నాకు ఇవ్వాలి, దూడతో మీకేం పని ఉండదు కదా అన్నాడు. రామశర్మ కంగారు పడి, అయ్యా, తల్లిని బిడ్డను వేరే చేయడం మహాపాపం కదా అన్నాడు. గోన్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరనే న్యాయం మనుషులకే కానీ పశువులకు వర్తించదు. అయినా దూడను మీరు వెంటనే నాకు ఇవ్వనవసరం లేదు, దానికి తల్లి అవసరం తీరాకనే అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకొని పోయాడు. ఆ మర్నాటికి చలమయ్య జబ్బు చేత్తో తీసినట్టు మాయమైపోయింది. కొద్ది రోజుల తర్వాత చలమయ్య ఎప్పటి మనిషి అయిపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది, దానికి ఒక కూడదూడ పుట్టింది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చలమయ్య మనసులో లేదు, ఆవు తనది కాకపోయినా దూడ తనదే, కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకొకసారైనా ఆయన రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకుంటుండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచినాయి. ఒకరోజున చలమయ్య ఉండబట్టలేక రామశర్మను, బ్రాహ్మణోత్తమ, ఆవు పాలు సక్రమంగా ఇస్తున్నదా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశం గల ఆవు, రోజుకు 4 సేర్ల పాలు ఇస్తున్నది అని చెప్పాడు రామశర్మ. స్వతహగా రామశర్మ మొహమాటస్తుడు. ఆయన చలమయ్యను సంతోష పెట్టాలనుకుని ఆవు ఇస్తున్న దానికే 2 సేర్ల ఎక్కువ చెప్పాడు. ఇది వింటూనే చలమయ్యకు గుండె ఆగినట్టయింది. తనకున్న ఆవుల్లో ఏ ఒక్కటి అన్ని పాలివ్వదు. బ్రాహ్మణోత్తమ, ఆవు అంత ఎక్కువగా పాలిస్తుందంటే అవి ఏమంతా రుచిగా ఉండవనుకుంటాను అన్నాడు చలమయ్య. రామశర్మ పాలు రుచిగా లేదంటే చలమయ్యకు కొంత తృప్తి ఉండేది. అలా కానప్పుడు చాలా మంచి ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యకు వదలదు. కానీ రామశర్మ ఎంతో కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనస్సుతో మీరిచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను, బహుశా దేవతలు సేవించే అమృతం అలాగే ఉంటుందేమో అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఆవు పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాల వేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు, చాలా బాగున్నవి. చలమయ్య దిగులతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమ, నేను ఒక రకమైన జబ్బు అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంట పాలు ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనపడింది. నిజంగానే ఆ ఆవులో ఏదో దేవతాంశం ఉన్నదనిపిస్తుంది. ఆ పాలలో అమృతం ఉన్న లక్షణాలు కనిపిస్తున్నవి. మీరు అది ప్రతి దినము 4 సేర్ల పాలుతుందన్నారు కాబట్టి అందులో 2 సేర్ల పాలు నాకు ఇవ్వగోరుతాను, నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే ఇలా ఇవ్వండి అని చెప్పాడు. ఇది విన్న రామశర్మ గుండెలో రాయి పడినట్టయింది. కానీ ఆయన ఏమీ అనలేక చలమయ్యతో సరేనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ కొడుకును మందలిస్తూ, గోవును దానం చేసి దాని పాలను తీసుకుంటే పుణ్యం దక్కదురా అన్నది. పుణ్యం దక్కకపోతే నా జబ్బు తిరిగి రావాలి కదా, అలా జరగలేదు కాబట్టి నేనే పాపము అంటలేదు, వచ్చిన పుణ్యము పోనులేదు అన్నాడు చలమయ్య. ఆ రోజు నుంచి రామశర్మ ఆవును తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. ఆయన అడలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవడం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి మందిస్తున్నాడు, కానీ ఆ మందు ఏమాత్రం పనిచేయడం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవడం మానేశాను కాబట్టి నాకు గోదానం చేసిన పుణ్యం దక్కాలి, అయినా నా జబ్బెందుకు తగ్గడం లేదు అని మదనపడ్డాడు చలమయ్య.
ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధు ఒకడు నిలబడి, ఇంట్లో పాపముంది, నివారించుకోండి అని కేక పెట్టాడు. ఇది విని శాంతమ్మ సాధువును లోపలికి పిలిచి కొడుకును చూపించింది. సాధు చలమైన పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకున్నది అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామి అలా ఎందుకు జరిగింది? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? నేను ధాన్యం చేసిన ఆవు ఇచ్చే పాలలో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అన్నాడు. అందుకు సాధువు, ఓయి, నీ వంటి డబ్బు కాపిన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతుంటాడు. గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనిలా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. ఈ నిదర్శనం కారణంగా నీవు బుద్ధి గలవాడివైతే దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి. కానీ అలా జరగలేదు. జబ్బు తగ్గగానే వంచన బుద్ధితో ఆవు పాలను రామశర్మ నుంచి హరించడం మొదలుపెట్టావు. జబ్బు తిరగబెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతావని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తున్నది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి స్వామి అని అడిగాడు చలమయ్య విలవిల్లాడిపోతూ. పాలు దొంగతనం చేసిన మహాపాపం, ఆ పాపం నిన్నంటింది. దాని నుంచి నువ్వు విముక్తుడివి కావడానికి నువ్వు మరొక గోదానం చెయ్యాలి, అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే ఆ గోదానం ఏదో మీకే చేస్తారా అన్నాడు చలమయ్య. నేనెవరికి దాన ధర్మాలు చేయలేదు, అందువల్ల నేను పుణ్యాత్ముడిని అనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవివ్వండి స్వామి అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు, ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. ఇది విన్న చలమయ్య తెల్లబోయాడు. సాధువు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలెవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది, కానీ రామశర్మ నీకు పాలివ్వడం వల్ల నీ పాల దొంగతనం పాపం, ఆయనకు దానం చేసిన పుణ్యం దక్కాయి. ఇంత చేదు అనుభవం తరువాత అయినా నీకు డబ్బు కాపీనం వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సాధువు చెప్పినట్టు చేసి సంతానంతో సహా రెండు ఆవులు రామశర్మవేనని హామీ ఇచ్చాడు. తన తప్పు క్షమించమన్నాడు. ఆ తర్వాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.